మూలుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారం మండలంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. గిరిజన గూడాల్లో సందర్శించిన ఎమ్మెల్యే సీతక్కకు ప్రజలు అడుగడుగునా బంతిపూల బాట వేస్తూ బ్రహ్మరథం పట్టారు. డప్పు వాయిద్యాలతో దారి పొడవునా నృత్యాలు చేశారు. అనంతరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. తెలంగాణ పాలనా విధానంపై ఏజెన్సీ వాసులకు తెలియజేస్తూ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో సుమారు 200కు పైగా కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.